హాయ్ హలో నమస్తే నేను మీదితే మీదు చూస్తున్నాను ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో బక్రీద్ స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ మటన్ తవ్వాఘోష్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలు చూపెట్టబోతున్నాను స్పైసీగా చాలా టేస్టీగా ఉండే ఈ మటన్ తవ్వాఘోష్ మనం చేయడం కూడా ఎంతో అంటే ఎంతో సింపుల్ ఎవరన్నా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎందులోకైనా కానీ ఇది సూపర్గా ఉంటుంది రైస్లోకైనా కానీ లేకపోతే రోటీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ మటన్ తవాఘోష్ మటన్ గోష్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము ఒక ప్రెషర్ కుక్కర్లో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ నేను బాగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దాంతోపాటే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ ఒక స్పూన్ కారము ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా హాఫ్ స్పూన్ వరకు పసుపు పావు స్పూను మిరియాల పొడి పావు స్పూను గరం మసాలా పొడితో పాటు ఒక మీడియం సైజు టొమాటో ఈ విధంగా పీసెస్ కట్ చేసుకునేది ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఒకటిన్నర కప్పు వాటర్ నీళ్ళని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వరకు మనం పెట్టుకోవాలి సో ఇది మటన్ ని బట్టి ఉంటుందన్నమాట విజిల్స్ ఎన్ని పెట్టుకోవాలి అని సో ఇప్పుడు సిక్స్ టు ఎయిట్ విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూస్తున్నట్టయితే మటన్ అనేది ఈ విధంగా ఉంది అనమాట లైట్గా వాటర్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకుంటున్నాను లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో గ్రేవీ అనేది థిక్గా అట్ ద సేమ్ టైం వాటర్ కొంచెం పోయే విధంగా నేను స్టవ్ పైన పెట్టుకుంటున్నాను ఒకవేళ వాటర్ లేనట్టుగా అయితే మీరు మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అది అవుతూనే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము అందుకోసం ఒక తవ్వానే తీసుకోండి ఒక తవ్వాలో ఫ్రయింగ్ ప్యాన్లో ఒక రెండు స్పూన్ల నెయ్యితో పాటు రెండు స్పూన్ల నూనెను కూడా మనం హీట్ చేసుకొని మీడియం సైజు ఆనియన్ ఒకటి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూడు నాలుగు ఎల్లిపాయలతో పాటు చిన్నగా అల్లం ముక్క అనేది ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి దాంతోపాటే ఫ్రెష్ పుదీనా కూడా ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు మళ్ళీ కారం పొడితో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా అండ్ ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు ధనియాలతో పాటు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నది కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది యాడ్ చేసినట్టయితే ఈ పొడి మంచి ఫ్లేవర్తో పాటు చాలా టేస్టీగా అవుతుంది అనమాట మటన్ ఒకవేళ లేదు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే ఏదైతే మటన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ గ్రేవీ అంటే ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాత మీరు చూస్తున్నట్టయితే మటన్ అనేది ఈ విధంగా ఉంది అనమాట ఇప్పుడు ఈ మటన్ని కూడా ఈ ఫ్రయింగ్ ప్యాన్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఆ ఆనియన్స్తో పాటు ఇవన్నీ కూడా బాగా కలిచే విధంగా మిక్స్ చేసుకోండి అండ్ లైట్గా ఆ మటన్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని రిమైనింగ్ గ్రేవీ కూడా ఏమైనా ఉన్నట్టయితే అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి అదంతా కూడా బాగా పట్టించే విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనం అట్లానే లో ఫ్లేమ్లో స్టవ్ ఓపెన్ పెట్టుకోవాలి అండ్ కంప్లీట్గా అదంతా కూడా మిగిలిన గ్రేవీతో పాటు ఎప్పుడైతే మటన్ మొత్తం చిక్కబడుతుందో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునే Mundo. ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి పావు స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా తవా ఘోష్ రెసిపీ రెడీ అయిపోతుంది మటన్తో చాలా సూపర్గా ఉంటుంది మంచి కాంబినేషన్ రైస్లోకైనా చపాతీస్లోకైనా ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ Thanks for watching this video.